నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినాల్లో తిరుపతికి ప్రత్యేక రైళ్లు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడి. జిల్లాలోని పలు స్టేషన్లను తనిఖీ చేసిన జీఎం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సిపిఐ జాతీయ నేత నారాయణ డిమాండ్. కార్మికుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన సిపిఐ. ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం. వైసీపీ నేతతో సహా ఐదుగురిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు. తిరుపతి ఏఎస్పీ వెల్లడి. ప్రమాదాల్లో ఉన్నవారిని కాపాడేందుకు యువత ముందుకు రావాలి. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ సుధారాణి. అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు. ప్రజలను ప్రభావితం చేసేలా కార్యక్రమాలు. 3 ప్రాంతాల్లో అగ్నిమాపక అత్యవసర కేంద్రాల ఏర్పాటు. డిఎఫ్ఓ శ్రీనివాసుల ప్రకటన. రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ సోమవారం గూడూరు నుంచి కాట్పాడి వరకు తనిఖీలు చేశారు. ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఏసీ డార్మెంటరీని ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి రైల్వే స్టేషన్కు ప్రత్యేక స్థానం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి విచ్చేసే భక్తులు, రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఏసీ డార్మెంటరీలో సాధారణ ప్రయాణికులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన రైల్వే జీఎంకు కాంగ్రెస్, తెలుగు యువత, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు రైళ్లను నడపాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మబ్బు దేవనారాయణ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అలాగే తెలుగు యువత నాయకులు సప్తగిరి ప్రసాద్ రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈద్గా స్థలాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని పలువురు ముస్లిం నాయకులు కోరారు. అంత క్రింద రేణుగుంట రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తాను కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానని ప్రముఖ హీరో అల్లు అర్జున్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ తిరుమలకు చేరుకున్నారు. సోమవారం అల్లు అర్జున్ తన కుమారుడి తలనీలాలను శ్రీవారికి సమర్పించారు. అనంతరం కళ్యాణోత్సవం విరామ సమయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో పాటు హీరో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ దర్శన వసతి సదుపాయాలు కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అల్లు అర్జున్తో పాటు ఏపీ ఫిలిం అకాడమీ ఛాంబర్ అధ్యక్షులు ఎన్వి ప్రసాద్ కూడా ఉన్నారు. కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదులను వారంలోపు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించకుండా వాయిదా వేస్తే సంబంధిత మండల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ హెచ్చరించారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. పెన్షన్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, గృహ నిర్మాణ పథకం సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మండల కార్యాలయాలు తిప్పించుకున్నట్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాలయాపన చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. ఫిర్యాదులపై స్పందించి వారంలోపు సమస్యలను పరిష్కరిస్తామని, అలా పరిష్కరింపబడిన సమస్యలను అర్జీదారునికి ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. జనం మెచ్చిన నాయకుడు, ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు తిరుపతి ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ మన్నూరు వెంకట్రమణ అని పలువురు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ స్మరించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ ఎం వెంకట్రమణ సంతాప సభను సోమవారం సాయంత్రం ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు.
మొదట వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, వెంకటరమణ కళాకారుడు ఎప్పుడూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారని, 1981 మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసే సమయంలో తన దగ్గరికి వచ్చి నామినేషన్ దాఖలు చేయించుకుని వెళ్లారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివాణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వెంకటరమణ మృతి చెందడం పార్టీకి తీరని లోటని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కొనియాడారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించే వ్యక్తి అని పేర్కొన్నారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ, ఎమ్మెల్యే వెంకటరమణ అత్యంత సాధారణ వ్యక్తి అని, తిరుపతి చరిత్రలో గొప్ప పునాదిగా నిలిచిపోయిన వ్యక్తి అన్నారు. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఆయన కౌన్సిలర్గా, తుడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఆయన సినిమాల్లో కూడా నటించారని, తుడా అభివృద్ధికి, మురికివాడల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కళాకారుడు కావడంతో చిన్న కళాకారులను సైతం ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధికి బర్డ్ శంకర్ నేత్రాలయ ఆసుపత్రులకు నిధులు సమకూర్చడంలో ఆయన కృషి అభినందనీయమని తెలిపారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం భరించలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని డాక్టర్ సుధారాణి తెలియజేశారు. వెంటనే అక్కడే ఆ సమస్యకు పరిష్కారం సూచించేవారు. ఆయన ముఖ్యంగా తుడా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారు ఎన్నో మురికివాడలో ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో వాటిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సమస్యను సాల్వ్ చేశారు. మనందరికీ తెలుసు, ఆయన సినిమాల్లో కూడా నటించారని. సిపిఐ జాతీయ నేత డాక్టర్ నారాయణ మాట్లాడుతూ, తనకు 35 వెంకటరమణతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఆశయ సాధన కోసం సిపిఐ భాగస్వామ్యం అవుతామని చెప్పారు. మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ మాట్లాడుతూ, వెంకటరమణ చదువుకునే రోజుల్లో తనకు పరిచయం ఉందని, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆదరించేవాడని పేర్కొన్నారు. సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, సైకం జయచంద్రారెడ్డి, శ్రీధర్ వర్మ, భానుప్రకాష్ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, దంపూరి భాస్కర్ యాదవ్, చిన్నంగారి రమణ, మాజీ డిప్యూటీ ఓ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, అర్బన్ తహసీల్దార్ ఇరుగు సుబ్రహ్మణ్యం, ఏఎస్పి త్రిమూర్తులు, సిటీ ఛాంబర్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్, వేదాంతపురం ఉప సర్పంచ్ చెరకుల జనార్దన్ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, కార్చాల బాలాజీ నాయుడు, డాక్టర్ ఆశలత, కోలా ఆనంద్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, గుండ్లూరి శ్రీనివాసరాజు, గుండ్లూరు వెంకటరమణ తదితరులు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు. తూనికలు, కొలతల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందితే అట్టి దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా తూనికలు కొలతల విభాగానికి చెందిన అధికారులు హెచ్చరించారు. జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి రూరల్ పద్మావతిపురంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ప్రజలను ఎలా మోసగిస్తారన్న పద్ధతులను మహిళలకు తెలిపారు. అలాగే మార్కెట్లో తూనికలు, కొలతలకు చెందిన పరికరాలను ఉపయోగించి దుకాణదారులు ఎలా మోసం చేస్తారన్న వాటిని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల విభాగానికి చెందిన అధికారి మాట్లాడుతూ, సమాజంలో వర్తకులు, వ్యాపారస్తులు తమ సరుకులను న్యాయబద్ధంగా విక్రయించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. ప్రజలను మోసగిస్తూ తూనికలు, కొలతల్లో తేడాలు ఉన్నట్లయితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ప్యాకేజీ పైన తయారీదారు చిరునామా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, సెల్ ఫోన్ నంబర్, నికర తూకము, ఇవన్నీ సక్రంగా ఉండేట్టుగా చూడాలి. నిత్యం ప్రతిరోజు పాలు ఉంటాయి. ఈ పాలు 1 లీటర్ రాసింటారు,
సరే దాని మీద యూజర్ భయం ఉంటుంది, అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు చేశారు ఏమి ఎవరికి తెలియదు, చూసుకోవాలి. దాని పైన మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఉందా లేదా, తయారుదారు చిరునామా, ఎంఆర్పి, సెల్ ఫోన్ నంబర్, ఇవన్నీ 5 డిక్లరేషన్ ఉండాలండి. అట్లా లేకపోతే కూడా మేము దాని మీద చర్య తీసుకుంటాం. అలాగే కాలం చెల్లిన సరుకులను ప్రజలకు విక్రయిస్తే అట్టు దుకాణాల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు రాజారెడ్డి పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో విశ్రాంత అధ్యాపకురాలు స్వరాజ్యలక్ష్మి, తూనికలు, కొలతల విభాగం అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం, అమావాస్య గడియల నేపథ్యంలో రాహుకేతు పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కంటి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం, అమావాస్య గడియల నేపథ్యంలో అశేష భక్తజనం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. సోమవారం ఉదయం రాహుకాల సర్పదోష నివారణ పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉపవాస దీక్షలతో దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచాయతీ కార్మికులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న కలెక్టర్ నిర్ణయాన్ని పంచాయతీ కార్మికులు వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తన ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలని, పంచాయతీ పారిశుద్ధ కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో చెత్త బస్తాలను ఉంచి నిరసన తెలిపారు. కలెక్టర్ వైఖరిని తప్పుబట్టారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి, లేకుంటే వారు చేపట్టే ప్రత్యక్ష ఆందోళనలో సిపిఐ పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ కమిటీ నాయకులు డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద గత వారం రోజులుగా కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు రిలే దీక్ష చేపట్టారు. సోమవారం సిపిఐ నారాయణ కాంట్రాక్ట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు చేస్తున్న దీక్ష న్యాయమైందని అన్నారు. ఎన్నికల్లో సీఎం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని వాగ్దానం చేశారని, దాని మేరకు వారి సమస్యలను పరిష్కరించాలని నారాయణ కోరారు. విద్యుత్ కార్మికుల పోరాటం ఉధృతమైతే రాష్ట్రం అంధకారం అవుతుందని పేర్కొన్నారు. సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు నామాలు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయ సమ్మతమైన పోరాటం, చట్టబద్ధమైన పోరాటం, అందుకని వెంటనే సమస్య పరిష్కారం చేయండి, చర్చలు జరిగించండి, అవసరమైన పద్ధతిలో వాళ్ళు చేయమని చెప్తా ఉన్నాం. మేము కొత్త గొంతుని కోరిక కోరడం లేదు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయమని చెప్తా ఉన్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా పోతే మీకు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి దానికి అధినాయకు హక్కు మీకు లేదని చెప్పి అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధంగా మీ ఒక్కలే కాదు, వీరితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు కూడా వీరు భుజం భుజం కలిపి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. అటవీ ప్రాంతంలోని వన సంపదను సంరక్షించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేసినట్లు డిఎఫ్ఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుపతిలోని డిఎఫ్ఓ కార్యాలయంలో సోమవారం జిల్లా తూర్పు డివిజన్ పరిధిలోని అగ్నిమాపక శాఖ అధికారులు అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గత ఏడాది వేసవిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని గుర్తుంచుకొని ఈ సందర్భంగా విశాఖపట్నం అటవీ శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టిన ప్రణాళికను అధికారులకు వివరించారు. అటవీ ప్రాంత పరిధిలోని గ్రామాలలో కళాజాతాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదం జరిగిన అర్ధగంట కల్లా ప్రత్యేక బృందం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారని తెలిపారు. అలా మూడు ప్రాంతాలలో అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర కేంద్రంలోని సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఉంటారని పేర్కొన్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నామని డిఎఫ్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. పశువులు ఉన్నాయి, వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్న ఫెంజింగ్ వేసి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు లోపల మనకు డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్తున్నాము. అదే విధముగా గ్రామాల అందరికీ, పంచాయతీలు ఉన్నటువంటి పర్సన్స్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ఎవరైతే ఈ ఫైర్ సీజన్లో అడవిలో ఫైర్ పడకుండా చూసే గ్రామ పంచాయతీలకు, నెక్స్ట్ అడవిలో అగ్గి పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకరించే వ్యక్తులకు సహకరించి వెంటనే దాని ఆర్పేదాల కోసం ఎక్స్ట్రీమ్ పనిచేసిన వాళ్ళు ఆ పంచాయతీలకు కూడా పారితోషికం ఇవ్వాలన్నట్టు కూడా మనం నిర్ణయం చేశాం. వికలాంగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరసన దీక్ష 15వ రోజుకు చేరింది.
అర్హులైన వికలాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షను చేపట్టారు. గత 15 రోజులుగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆ సంఘం నాయకులు మాధవన్ హెచ్చరించారు. అసెంబ్లీలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని 7 ఏళ్ల పాటు సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేశారు. ఎస్వీయూలోని పరిపాలనా భవనం ఎదుట సోమవారం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు హేమంత్ కుమార్ యాదవ్, కాటమరాజు మాట్లాడుతూ ఎంతో గౌరవప్రదమైన అసెంబ్లీలో ఒక మహిళ ఎమ్మెల్యే రోజా పట్ల సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మురళీధర్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంజూరు చేసిన స్కాలర్షిప్ల వివరాలను ప్రకటించాలని పేర్కొంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చిత్తూరులోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గత 4 నెలల క్రితం దళిత బహుజన హాస్టల్ విద్యార్థులకు మంజూరు చేసిన స్కాలర్షిప్ల వివరాలను తెలపాలని సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్వీయులో మాదిగ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మాదిగ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టకుంటే ఆందోళన చేపడతామని మాదిగ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని క్రిస్టియన్ చర్చిలను సర్వే చేసి ప్రభుత్వం అనుమతి ఉన్నదాన్ని ఉంచి లేనిదాన్ని తొలగించాలన్న విహెచ్పి విన్నపాన్ని పరిగణలోకి తీసుకోరాదని కోరుతూ పాస్టర్ల సంఘం నాయకులు ఆర్టీఓను కోరారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కాక దేవాలయాలుగా భావించే క్రైస్తవుల చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్న వాటిపై సర్వే చేయాలని డిమాండ్ చేయడాన్ని క్రైస్తవుల పాస్టర్ల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ చట్ట పరిధిలోని ఆర్టికల్ 26 ప్రకారమే చర్చిలను నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ రూరల్లోని చర్చిలను సర్వే చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని ఆర్డీఓను కోరుతూ తిరుపతిలోని క్రిస్టియన్ చర్చ్ ఫాదర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా రేణుగుంట బజారు ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను స్వచ్ఛందంగా తొలగించేందుకు కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు చూపుర్లు పట్టి చేపట్టిన శ్రమదానాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ విధానాన్ని నిరసిస్తూ రేణుగుంటలో పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 9 రోజులుగా ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడంతో సోమవారం కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు బజారు ప్రాంతంలో శ్రమదానం చేపట్టి చెత్తను శుభ్రం చేసి కుప్పలు వేశారు. అదే సమయంలో పంచాయతీ కార్మికులు అక్కడికి చేరుకొని శ్రమదానం చేస్తున్న వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పంచాయతీ సర్పంచ్ పాక్యముత్తు, ఎంపీటీసీ సుజాత, వార్డు సభ్యులు ఇరువురిని సముదాయించారు. మేము చేస్తున్న సమ్మెకు మద్దతు తెలపాలని కార్మికులు కోరారు. జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్మికుల కడుపులు కొట్టే చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ సభ్యులు చెత్త కుప్పలను రోడ్డుపైనే వదిలేశారు. 5 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అర్బన్ జిల్లా ఏఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న 5 మందిని 2 నెలల క్రితం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదుకు జిల్లా కలెక్టర్కు నివేదికలు సమర్పించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 5 మందిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. మరో 4 మందిపై కూడా పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపామన్నారు. అరెస్ట్ చేసిన వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో రేణుగుంట మండలం కరకంబాడికి చెందిన రాజేష్, తమిళనాడు తిరువల్లూరు జిల్లా తిరుత్తణికి చెందిన బత్తిని తిరుమల, వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఎన్ తంగవేలు, తిరువల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశన్, తిరుపతి మంగళంకు చెందిన వసంత్ అశోక్ కుమార్ రెడ్లు ఉన్నారు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వారు 5 నెలల నుంచి సంవత్సరం వరకు బెయిల్ రాదని తెలిపారు. వీరందరిపై 5-6 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే రాబోయే రోజుల్లో పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ త్రిమూర్తులు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ జిల్లాలో తరచుగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక ఐదుగురు చీరాల రాజేష్, తర్వాత బత్తిన తిరుమల, ఎన్ తంగవేదు, పి వెంకటేశన్, వసంత్ వెంకట కుమార్ రెడ్డి, ఈ ఐదుగురిని చాలా ఫ్రీక్వెంట్గా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్కి ప్రపోజల్ పంపించారు కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు అప్రూవల్ చేశారు. ఈ ఐదుగురిని కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రమాదాల్లో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పిలుపునిచ్చారు. ఎమరాల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి రూరల్ మండలంలోని కేసీపేట సమీపంలోని ఎమరాల్డ్స్ కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. చిత్తూరులోని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, రక్తదానం చేయటం వల్ల ఎలాంటి హాని లేదని, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి రక్తదానం చేసేందుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉందని చెప్పారు. విదేశాల్లో 80% మంది ప్రజలు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అదే మన దేశంలో ప్రజల్లో అవగాహన లేని కారణంగా 5% మంది ప్రజలు మాత్రమే రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. రక్తదానం చేసి ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పైబడిన వారందరూ రక్తదానం చేయడానికి అర్హులేనని చెప్పారు. రక్తదానం చేయటం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికారని, ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చునని వైద్యురాలుగా స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన కలిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టవచ్చునని తెలిపారు. ఈ శిబిరంలో 70 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. బీయింగ్ ఎడ్యుకేటెడ్ యూ షుడ్ స్ప్రెడ్ ద మెసేజ్, అందరికీ కూడా బ్లడ్ గ్రూప్ తెలుసుకోమనని. అండ్ వెన్ ఎవర్ యూ గెట్ ఎన్ ఆపర్చునిటీ, ఇఫ్ యూఆర్ హెల్తీ అండ్ యువర్ హెచ్బిఇస్ ఇన్ మోర్ దాన్ 12.5, ప్లీజ్ ట్రై టు డొనేట్ బ్లడ్, డెఫినెట్లీ సేవ్ ఏ లైఫ్. ఇంకొకటి మీరు వినే ఉంటారు, థాలసీమియా, లుకీమియా, ఎవరెవరికి ఎక్కువ అవసరం అవుతుంది అని. నాట్ ఓన్లీ యాక్సిడెంట్స్, ఈవెన్ సర్జరీస్, డెలివరీస్, వీళ్ళకి ఈ లుకీమియా, థాలసీమియాకి చాలా బాటిల్స్ అవసరం అవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధికారిని డాక్టర్ కోటేశ్వరి అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ నూతన కార్మిక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా డిఎంఎన్ హెచ్ఓ కోటేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషిని ఆమె ప్రశంసించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రతి వైద్యుడు కృషి చేయాలని కోరారు. అలాగే ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సాయిసుధ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్య సమస్యలను వివరిస్తూ వారికి అవగాహన కల్పించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వైద్యులు వారధిగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఐఎంఏను మరింత బలోపేతం చేస్తూ ఇతర శాఖల కన్నా తిరుపతి శాఖ ఆదర్శవంతంగా నిలిచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఐఎంఏ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా డాక్టర్ సుకుమార్, కార్యదర్శిగా ఐవి రామచంద్ర, కోశాధికారిగా డాక్టర్ వెంకట్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐఎంఏ పూర్వపు అధ్యక్షులైన సుపాయ సుబ్రహ్మణ్యం, శ్రీహరిరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరంలోని ప్రముఖ వైద్యులు, ఐఎంఏ సభ్యులు డాక్టర్ ప్రేమానందం, డాక్టర్ బలరామరాజు, డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ రమేష్ నాగ్, డాక్టర్ పద్మనాభరెడ్డి, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ కృష్ణ ప్రశాంతి, డాక్టర్ కల్పన, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరికుమార్, డాక్టర్ ఉస్మాన్ షరీఫ్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. Immediately, we try to do that from now onwards. It isn't that we solve that problem. We know we're all afraid of the defamation. Nobody wants to come to expose, especially media. So we'll take that sensitive part into consideration and solve the problem.
సమాజంలో జరిగే ఉగ్రవాద దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి. భద్రతా సిబ్బందితో పాటు ప్రజలు కూడా ఉగ్రవాద నిర్మూలనలో భాగస్వాములైతే పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని కర్నల్ ఆనంద్ మల్హోత్రా అన్నారు. ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పాకిస్తాన్లో పెషావర్లో ఓ పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి విద్యార్థులను పాశవికంగా దాడులు చేసి ప్రాణాలను బలికొన్న సంఘటన నిరసిస్తూ సోమవారం తిరుపతిలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ నుండి ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ రోడ్డు నాలుక్కాల మండపం వరకు సాగింది. అనంతరం నాలుక్కాల మండపం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, ఎన్సీసీ కమాండెంట్ ఆనంద్ మల్హోత్రా, ఎస్వీ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాలిబాన్ ఉగ్రవాద దుశ్చర్యలను తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ ఉగ్రవాదాన్ని నిర్మూలించటకు తన వంతు బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. ఓన్ కార్ల వ్యాన్లలో పనిచేసే డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు పీఎఫ్ లాంటి సదుపాయాలను కల్పించేందుకు కార్ల యజమానులు తోడ్పడాలని ఓన్ కార్ల డ్రైవర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని సిఐటియు కార్యాలయంలో ఓన్ కార్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్ డ్రైవర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను నెరవేర్చేందుకు కార్ల యజమానులు సహకరించాలని కోరారు. డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు పీఎఫ్ లాంటి పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఓన్ కార్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు గంగరాజు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం సాయంత్రానికి 35,104 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో మంగళవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 102, 50 రూపాయల గదులు 48, 100 రూపాయల గదులు 27, 500 రూపాయల గదులు 22, 600 రూపాయల గదులు 15 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో మంగళవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 36, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 188 అందుబాటులో ఉన్నాయి. కాగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 1,29,00,000 రూపాయలు అన్నదానం, గో సంరక్షణ, విద్యాదానం ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,200 రూపాయలు, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,543 రూపాయలు, వెండి 1 కేజీ ధర 37,100 రూపాయలు, రీటైల్ వెండి 1 గ్రాము ధర 39.30 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంక్రాంతి పర్వదినాల్లో తిరుపతికి ప్రత్యేక రైళ్లు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడి. జిల్లాలోని పలు స్టేషన్లను తనిఖీ చేసిన జీఎం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సిపిఐ జాతీయ నేత నారాయణ డిమాండ్. కార్మికుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన సిపిఐ. ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం. వైసీపీ నేతతో సహా 5 గురిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు. తిరుపతి ఏఎస్పీ వెల్లడి. ప్రమాదాల్లో ఉన్నవారిని కాపాడేందుకు యువత ముందుకు రావాలి. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ సుధారాణి. అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు. ప్రజలను ప్రభావితం చేసేలా కార్యక్రమాలు. 3 ప్రాంతాల్లో అగ్నిమాపక అత్యవసర కేంద్రాల ఏర్పాటు. డిఎఫ్ఓ శ్రీనివాసుల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.